హాలిడేస్కి థాయిలాండ్ ప్రయాణిస్తున్న ఒక ఫ్యామిలీని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఆ ఫ్యామిలీలో హెన్రీ అతని భార్య ముగ్గురు పిల్లలుంటారు వాళ్ళు విమానంలో ప్రయాణిస్తూ ఉంటారు హెన్రీ భార్యకి విమానంలో ప్రయాణించడం ఇష్టం ఉండదు ఎందుకంటే ఆమెకి విమానంలో ప్రయాణించడం అంటే భయం అందువల్ల ఆమె కొడుకు ఆమెని ఆట పట్టిస్తాడు తర్వాత క్షేమంగా అందరూ థాయ్లాండ్ చేరుకుంటారు వాళ్ళు చాలా అందమైన హోటల్లో దిగుతారు అక్కడి నుంచి సముద్రం చాలా అందంగా కనిపిస్తుంది తర్వాత రోజు క్రిస్మస్ పండుగ కావడం వల్ల వాళ్ళ కోసం ముందే గిఫ్ట్స్ తెచ్చి పెడతారు తర్వాత రోజు పిల్లలకి గిఫ్ట్స్ అన్ని ఇచ్చేస్తారు ఆ పిల్లలు గిఫ్ట్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు అలా అక్కడ ఎంజాయ్ చేస్తూ రెండు రోజులు గడిచిపోతాయి మూడో రోజు హెన్రీకి ఆఫీస్ నుంచి ఒక కాల్ వస్తుంది త్వరలో ఒక ఉద్యోగిని కంపెనీ నుంచి తొలగిస్తున్నామని చెప్తారు అది ఎవరనేది త్వరలో ప్రకటిస్తామని చెప్తారు ఈ విషయాన్ని హెన్రీ తన భార్యతో చెప్తాడు ఆమె మనం వెంటనే తిరిగి ఊరికి వెళ్ళిపోదాం అంటుంది కానీ మనం ఇక్కడ సెలవులు గడపడానికి వచ్చాం పిల్లల హాలిడే ట్రిప్ని మనం మధ్యలోనే పాడు చేయకూడదు అంటాడు తర్వాత హెన్రీ తన పిల్లల దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఆకాశంలో పక్షులన్నీ ఒక్కసారిగా పరుగులు తీస్తూ ఉంటాయి భూమి కూడా ఒక్కసారిగా కదులుతూ ఉంటుంది వాళ్ళకి ఇక్కడ ఏదో జరగబోతుందని అర్థమవుతుంది కొన్ని క్షణాల్లోనే ఒక పెద్ద అల వచ్చి మొత్తం అతలా కుతలం చేస్తుంది కొన్ని క్షణాల్లోనే అక్కడంతా తుడిచి పెట్టుకుపోతుంది మనుషులతో పాటు ఆ ప్రాంతం మొత్తం నేళ్లతో నిండిపోతుంది ఇది ఒక పెద్ద సునామీ సముద్రంలో వచ్చిన తుఫాను కారణంగా అంత విధ్వంసం సృష్టిస్తుంది అయితే ఇక్కడ సునామీ ఆగిపోయిన తర్వాత హెన్రీ భార్య ఒక చెట్టుని పట్టుకుని ఉంటుంది నీటి ప్రవాహంలో కొట్టుకుని పోకుండా ఉండడానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తన ఫ్యామిలీ కోసం వెతుకుతూ కేకలు పెడుతూ ఉంటుంది అయితే ఆమె ఫ్యామిలీ ఎక్కడా కనిపించదు చుట్టూ ఎక్కడ చూసినా నీళ్లే ఉంటాయి అప్పుడు సడన్గా ఆమెకి తన పెద్ద కొడుకు లోకాస్ కనిపిస్తాడు ఆమె వేగంగా ఈదుతో కొడుకు దగ్గరికి వెళ్తుంది ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకునే లోగా ఒక అల వచ్చి ఇద్దరిని వేరు చేస్తుంది అయితే వాళ్ళ అదృష్టం మళ్ళీ వాళ్ళకి సహాయపడుతుంది లోకాస్ తన తల్లికి దగ్గరలో ఉన్న స్తంభాన్ని పట్టుకుని ఉంటాడు వెంటనే లోకాస్ తన తల్లి దగ్గరికి వెళ్తాడు తల్లి కొడుకులు ఇద్దరు ఒకరినొకరిని చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళిద్దరూ కౌగులించుకుని నేలల్లో కొట్టుకుపోతూ ఉంటారు అలా వెళుతూ నీటి శాతం తక్కువగా ఉన్న చోట ఆగుతారు అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే లోకాస్ తల్లి కాలికి గాయమయ్యి రక్తం కారుతూ ఉంటుంది ఆమె తన కొడుకుతో ఆ విషయం చెప్పదు ఎందుకంటే ఆమె కొడుకు తన గురించి కంగారు పడకూడదని ఆమె భావిస్తుంది సరిగ్గా అదే టైంలో లోకాస్కి ఒక పిల్లాడి ఏడుపు వినిపిస్తుంది లోకాస్ ఆ పిల్లాన్ని రక్షించడానికి వెళ్తూ ఉండగా తన తల్లి చేయి పట్టుకుని ఆపుతుంది దయచేసి వెళ్ళకు లోకాస్ ఇప్పటికే నేను నా భర్తని ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నాను నిన్ను కూడా పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అంటుంది కానీ లోకస్ నాకేమీ కాదు నేను ఆ పిల్లాన్ని కాపాడి తీసుకువస్తాను ఆ చిన్న పిల్లాన్ని చూస్తే నాకు జాలి కలుగుతుంది అంటాడు వెంటనే వెళ్ళి ఆ పిల్లాన్ని కాపాడి తీసుకుని వస్తాడు ఆ పిల్లాడు చెట్ల మధ్యలో ఇరుక్కుపోయి ఉంటాడు లోకస్ పిల్లాన్ని కాపాడి తన భుజం మీద వేసుకుని తీసుకుని వెళ్తాడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి పిల్లాన్ని చెట్టు మీద ఎక్కిస్తాడు తర్వాత తన తల్లిని కూడా చెట్టు ఎక్కించే ప్రయత్నం చేస్తాడు అయితే ఆమె కాలికి గాయం అవ్వడం వల్ల ఆమె చెట్టు ఎక్కలేకపోతుంది కానీ లోకాస్ చాలా ఓపిక తెచ్చుకుని ఏదోలా తన తల్లిని కూడా చెట్టు పైకి ఎక్కిస్తాడు ముగ్గురు చెట్టు మీద కూర్చుని రెస్క్యూ టీం కోసం ఎదురు చూస్తారు అక్కడ వాతావరణం అంతా చాలా ప్రమాదకరంగా ఉంటుంది చుట్టూ శవాలు అంతా ధ్వంసమైపోయి ఉంటుంది కొంచెంసేపు తర్వాత అక్కడ దగ్గర గ్రామంలో ఉన్న జనం వస్తారు వాళ్ళు వీళ్ళని చూసి అక్కడి నుంచి తీసుకుని వెళ్తారు లోకాష్ తల్లి చాలా గాయపడి ఉంటుంది అందువల్ల వాళ్ళందరినీ వాళ్ళ వాహనంలో తీసుకుని వెళ్తారు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ ఇంకా చాలా మంది గాయపడిన వాళ్ళు ఉంటారు అక్కడ కాలు పెట్టే స్థలం కూడా లేనంతగా హాస్పిటల్లో జనం నిండిపోయి ఉంటారు టీవీలో కూడా ఈ సంఘటనకు సంబంధించి న్యూస్ వస్తూ ఉంటుంది సముద్రంలో సునామీ వచ్చి అంత విధ్వంసం జరిగి ఆ ప్రాంతం భయానకంగా మారిపోయింది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని న్యూస్ వస్తుంది మరోవైపు లోకస్ తల్లికి చాలా నొప్పి కలుగుతూ ఉంటుంది ఆమె లోకస్తో నొప్పి తగ్గించే మందులు తీసుకుంటున్నామని చెప్తుంది లూకస్ ఆ మందుల కోసం వెళ్తాడు కానీ అవి ఎక్కడ కూడా దొరకవు ఈలోగా అక్కడికి డాక్టర్ వచ్చి నొప్పి తగ్గడానికి ఇంజక్షన్ చేస్తాడు తర్వాత ఆమె గాయాలు క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తాడు ఆ తర్వాత ఆమెని మిగతా పేషెంట్లతో పాటు ఉంచుతారు ఎందుకంటే ఇప్పటికే ఆమె పరిస్థితి సరిగ్గా లేదు అయితే ఆమె సడన్గా వాంతి చేసుకుంటుంది ఆమె నీళ్ళలో కొట్టుకుపోయినప్పుడు నీళ్లతో పాటు మురికి కూడా ఆమె కడుపులోకి వెళ్ళిపోయింది అందువల్ల ఆమె వాంతి చేసుకుంది ఈలోగా అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు అతను చాలా భయపడి కంగారుగా ఉంటాడు అతను కూడా తన ఫ్యామిలీ కోసం వెతుకుతూ ఉంటాడు లోకాస్తో తన తల్లి పెళ్ళు నువ్వు వాళ్ళకి సహాయం చెయ్యి అంటుంది లోకస్ అతని దగ్గరికి వెళ్తాడు ఆ వ్యక్తి తన ఫ్యామిలీ ఫోటో చూపించి వాళ్ళు ఎక్కడైనా కనిపించారా అని అడుగుతాడు అప్పుడు లోకాష్ కి తనలాగే ఇక్కడ చాలా మంది వాళ్ళ ఫ్యామిలీని కోల్పోయారని అర్థమవుతుంది లోకస్ అక్కడ ఉన్న అందరూ వాళ్ళ ఫ్యామిలీ కలుసుకునే విధంగా అందరి వివరాలు సేకరిస్తాడు అందరికీ సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు తర్వాత లోకస్కి అక్కడ గాయాలతో ఉన్న ఒక అబ్బాయి కనిపిస్తాడు ఆ పిల్లాడు కూడా ఒంటరిగా ఉంటాడు అందరికంటే ముందు లోకస్కి తన ఫ్యామిలీ ఫోటో చూపించి సహాయం అడిగిన వ్యక్తి కొడుకు లోకస్ ఆ తండ్రి కొడుకులు ఇద్దరిని కలుపుతాడు వాళ్ళిద్దరూ కలుసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏడుస్తూ ఉంటారు అప్పుడు లోకస్కి కూడా తన తండ్రి గుర్తొస్తాడు తర్వాత లోకాష్ తన తల్లి దగ్గరికి వెళ్తాడు అక్కడ ఆమె ఉండదు ఆ బిడ్డ మీద వేరే మహిళ ఉంటుంది అది చూసి లోకస్ చాలా కంగారు పడి ఏడుస్తూ ఉంటాడు తనకు ఉన్నది తల్లి మాత్రమే ఇప్పుడు ఆమెను కూడా పోగొట్టుకున్నాడు ఈలోగా అక్కడికి ఒక నర్స్ వస్తుంది లూకాస్ ఆమెతో ఈ బెడ్డు మీద ఇప్పటి వరకు మా అమ్మ ఉండేది ఇప్పుడు కనిపించడం లేదు అని చెప్తాడు ఆ నర్సు ని వేరే వార్డుకి తీసుకుని వెళ్తుంది అక్కడ ఇంకా చాలామంది పిల్లలుంటారు వీళ్ళందరూ కూడా తల్లిదండ్రుల నుంచి తప్పించుకున్న వాళ్ళు నర్సు ని నీకు ఎవరైనా మీ బంధువుల ఫోన్ నంబర్ తెలుసా తెలిస్తే చెప్పు మేము ఫోన్ చేసి వాళ్ళని ఇక్కడికి పిలిపిస్తామంటుంది అప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్తారు అంటుంది లూకస్ తెలుసు అంటాడు అయితే మా తాతయ్య పేరు మాత్రమే తెలుసు నంబర్ తెలియదు అంటాడు నర్సు లోకస్ షర్టు మీద ఒక స్టిక్కర్ అతికించి వెళ్ళిపోతుంది దాని మీద ఒక నెంబర్ ఉంటుంది అక్కడ ఉన్న మిగతా పిల్లల షర్ట్కి కూడా అదే విధంగా స్టిక్కర్స్ అతికించి ఉంటారు లూకాస్ చాలా కంగారు పడి ఏడుస్తూ ఉంటాడు లూకాస్కి తన తల్లి చనిపోయిందేమో అనిపిస్తుంది ఎక్కడ కూడా కనిపించడం లేదు కాబట్టి పోటీ చేసి ఉంటారు అనుకుంటాడు ఇంకోవైపు సునామీ వచ్చే ధ్వంసమైన ప్లేస్లో హెన్రీ తన ఫ్యామిలీ కోసం వెతుకుతూ ఉంటాడు హెన్రీ కూడా బ్రతికే ఉంటాడు అతను కూడా బాగా గాయపడి ఉంటాడు అయితే ఉన్న వాళ్ళని తీసుకెళ్ళడానికి హెలికాప్టర్స్ వస్తాయి అయితే హెన్రీ ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకోవడం లేదు తను ఎలాగైనా సరే తన కుటుంబాన్ని వెతికితే తనతో తీసుకువెళ్ళాలి అనుకుంటాడు వాళ్ళు లేకుండా అక్కడి నుంచి తిరిగి వెళ్లే ఉద్దేశం అతనికి లేదు తన ఫ్యామిలీ కోసం వెతుకుతూ ఆ హోటల్ వాళ్ళు తీసుకున్న గదిలోకి వెళ్తారు హెన్రీ కూడా బాగా గాయపడి ఉండడం వల్ల కాలికి ఏదో తగిలి కింద పడిపోతాడు అప్పుడు గట్టిగా కేకలు పెట్టి పిలుస్తూ ఉంటాడు ఆ గొంతు విని విరిగిపోయిన పైకప్ నుంచి తన ఇద్దరు పిల్లలు తొంగి చూస్తారు ఆ ఇద్దరు పిల్లలు కూడా ఇంకా బ్రతికే ఉన్నారు ఆఖరికి ఏదోలా ముగ్గురు కలుస్తారు హెన్రీ తన ఇద్దరు పిల్లలతో మీరు హెలికాప్టర్లో వెళ్ళిపోండి నేను మీ అమ్మని అన్నయ్యని వెతికి తీసుకొస్తాను అంటాడు హెన్రీ చిన్న కొడుకు నేను వెళ్ళను నీతోనే ఉంటాను నాకు చాలా భయంగా ఉంది అంటాడు హెన్రీ పిల్లలకి ఏదోలాగా చెప్పి పంపిస్తాడు మరోవైపు హెన్రీ తన భార్య కొడుకు లోకాస్ని వెతుకుతూ చీకటి పడిపోతుంది అయినా కూడా వాళ్ళ గురించి ఎటువంటి సమాచారం దొరకదు పైగా అతను చాలా గాయపడి ఉంటాడు అందువల్ల అతనికి ఎదురుగా వచ్చిన ఒక ప్రభుత్వ వాహనం హెన్రీని ఒక క్యాంపుకి తీసుకుని వెళ్తుంది అక్కడ గాయపడిన వాళ్ళకి వైద్యం చేస్తూ ఉంటారు అక్కడ హెన్రీకి ఇంకో వ్యక్తి కూడా కనిపిస్తాడు అతను కూడా తనలాగే తన ఫ్యామిలీని కోల్పోయి ఉంటాడు అతను నా ఫ్యామిలీ అందరూ సముద్రంలో ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు అప్పుడు హోటల్లో ఉన్నాను అదే సమయంలో సునామీ వచ్చింది నేను నా కుటుంబాన్ని కోల్పోయాను అని చెప్తాడు హెన్రీ నా భార్య కొడుకు కూడా కనిపించడం లేదు నేను కూడా వాళ్ళ కోసం వెతుకుతున్నాను అంటాడు వాళ్ళు బ్రతుకున్నారో లేదో కూడా నాకు తెలియదు అంటాడు ఇలా చాలా మంది వాళ్ళ కుటుంబాన్ని కోల్పోయి ఉన్నారో లేదో తెలియక జీవిస్తూ ఉంటారు అక్కడందరూ తమ తమ ఫ్యామిలీని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు హెన్రీ ఎదురుగా ఉన్న వ్యక్తి నేను నా ఫోన్లో బ్యాటరీ సేవ్ చేసి ఉంచాను ఒకవేళ నా ఫ్యామిలీ మెంబర్స్ బ్రతికే ఉంటే నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళని చేరుకోగలను అంటాడు అప్పుడు హెన్రీ అతని దగ్గర ఫోన్ తీసుకుని తన తండ్రికి కాల్ చేసి సునామీలో నా భార్య కొడుకు తప్పిపోయారు మిగతా ఇద్దరు పిల్లలు టీంతో ఉన్నారు నేను విశ్వాసం కోల్పోను ఎలాగైనా నా భార్య కొడుకుని వెతికి తీసుకుని వస్తాను అని చెప్తాడు మాట్లాడుతూ హెన్రీ చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటాడు అప్పుడు తనకి ఫోన్ ఇచ్చిన వ్యక్తి హెన్రీని ఓదార్స్తాడు కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత హెన్రీ ఆ వ్యక్తితో కలిసి తన ఫ్యామిలీని వెతకడానికి బయలుదేరతాడు ఇంకోవైపు నర్సు లోకాస్ దగ్గరికి వచ్చి కొన్ని వస్తువులు చూపించి ఇందులో మీ వాళ్ళది ఎవరైనా ఉన్నారా గుర్తుపట్టమని చెప్తుంది లోకాస్ వాటిని చూసి అందులో తన కుటుంబానికి చెందిన వారివి ఏ వస్తువు లేదని చెప్తాడు తర్వాత లోకాస్ని ఒక గదిలోకి తీసుకుని వెళ్తారు అక్కడ ఉండేది ఎవరో కాదు తన తల్లి ఉంటుంది ఇంకా చనిపోలేదు బ్రతికే ఉంటుంది లోకాష్కి తన తల్లిని చూడగానే ప్రాణం వస్తుంది వెంటనే తన తల్లిని కౌగులించుకుంటాడు ఇప్పుడు తన తల్లి ఆరోగ్యం ముందుకంటే చాలా దెబ్బతిని ఉంటుంది ఆమె మొహానికి ఆక్సిజన్ మాస్క్ కూడా ఉంటుంది లోకాష్ తన తల్లి దగ్గర కూర్చుని ఇంకెప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళను అని మాటివ్వు అంటాడు నర్సు లోకాస్తో ఇప్పుడు మీ అమ్మ ఆరోగ్యం క్షీణించింది ఆమెకి ఆపరేషన్ చేయాలి అందుకే ఆమెని అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశాము పొరపాటున రిపోర్ట్స్ మిస్టేక్ అయ్యాయి అందుకే మీ అమ్మ గురించి నీకు ఏమీ తెలియజేయలేకపోయామో అంటుంది అయితే ఇప్పుడు మీ అమ్మకి ఒక ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ తర్వాత మీ అమ్మ మళ్ళీ మామూలుగా ఉంటుంది అని చెప్తుంది మరోవైపు హెన్రీ ఆ వ్యక్తి ఇద్దరు తమ ఫ్యామిలీ కోసం వెతుకుతూ ఉంటారు వాళ్ళు ప్రతి హాస్పిటల్ వైద్య శిబిరానికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ కోసం వెతుకుతూ ఉంటారు వాళ్ళకి అక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ కనిపించవు అలా వెతుకుతూ హెన్రీ తన భార్య కూడుకున్న హాస్పిటల్కి చేరుకుంటాడు తర్వాత లూకాస్తో వాళ్ళ అమ్మ తాగడానికి మంచినీళ్ళు తీసుకురమ్మని చెప్తుంది లోకస్ మంచినీళ్ళ కోసం బయటకు వచ్చినప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు దగ్గరలోనే ఉంటారు అయితే బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళు కలుసుకోరు హెన్రీ తన భార్య ఉన్న చోటుకి వస్తాడు అయితే ఆమె పరదా వెనుక ఉండడం వల్ల ఆమెని చూడలేకపోతాడు హెన్రీకి అక్కడ తన ఫ్యామిలీ లేదనిపిస్తుంది అందువల్ల హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తాడు అప్పుడు పైన మంచినీళ్ళు తీసుకుంటున్న లోకస్ వెనక నుంచి తన తండ్రిని చూసి గుర్తుపడతాడు వెంటనే పరుగున తండ్రి కోసం వెళ్తాడు అయితే ఈలోగా హెన్రీ వెళ్ళిపోతాడు అక్కడ జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు కాబట్టి తన తండ్రిని మిస్ అవుతాడు లోకస్ తన తండ్రి కోసం ప్రతి చోట వెతుకుతాడు అయినా కూడా లోకస్కి తన తండ్రి కనిపించడు అందులో లోకాస్ ఇద్దరు చిన్న తమ్ముళ్ళు ఉంటారు వాళ్ళిద్దరూ ట్రక్కులోంచి కిందకి దిగుతారు లోకస్ వాళ్ళ వెనక నుంచి వెళ్తాడు కానీ వాళ్ళు ఒకరినొకరు చూసుకోరు వాళ్ళ ఫ్యామిలీ కనిపించలేదని లోకాస్ ఇద్దరు తమ్ముళ్ళు మళ్ళీ ట్రక్కులు ఎక్కుతారు హెన్రీ కూడా తన ట్రక్ ఎక్కుతాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడే దగ్గరలోనే ఉంటారు కానీ ఒకరినొకరు చూడలేకపోతారు ఎంత వెతికినా తన తండ్రి కనిపించకపోవడంతో లోకస్ గట్టిగా నానా అని అరుస్తాడు లోకస్ అరుపులు విన్న ఇద్దరు తమ్ముళ్ళు లోకస్ను చూసి పరిగెడుతూ వస్తారు మూవీలో ఈ సీన్ అయితే గుండెని పిండేస్తుంది ముగ్గురు కౌగిలించుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు వాళ్ళకి ఎదురుగా వాళ్ళ నాన్న కూడా వస్తాడు హెన్రీ కూడా లోకస్ అరుపులు విన్నాడు సో అందరూ కలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పటి వరకు హెన్రీతో ఉన్న వ్యక్తికి ఇంకా తన ఫ్యామిలీ దొరకలేదు కాబట్టి ట్రక్ డ్రైవర్తో ఇంకా మనం వెళ్ళాలి హెన్రీకి తన ఫ్యామిలీ దొరికింది తను ఇంకా మనతో రాడు అని చెప్తాడు తర్వాత హెన్రీ తన భార్య దగ్గరికి వెళ్తాడు ఆమె హెన్రీతో నా ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగలేదు నేను బ్రతకడం కష్టమంటుంది అప్పుడు హెన్రీ తన భార్యతో నువ్వు విశ్వాసం కోల్పోవద్దు నువ్వు తప్పకుండా బ్రతుకుతావు మేము నీ కోసం ప్రేయర్ చేస్తాం మనం ఎప్పటికీ కలిసే ఉంటాం నీకేం కాదని ధైర్యం చెప్తాడు తర్వాత ఆమెని ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్తారు అక్కడ ఆపరేషన్ థియేటర్లో ఇంకో మహిళ ఉంటుంది ఆమెకి కొద్దిసేపటి క్రితమే ఆపరేషన్ చేసి ఉంటారు ఆమె నేను ఇప్పుడు చాలా బాగున్నాను నేను మళ్ళీ ఒకసారి ఓపిక తెచ్చుకుని నా ఫ్యామిలీ కోసం వెతకాలి నువ్వు కూడా నీ ధైర్యాన్ని కోల్పోవద్దు ఆత్మవిశ్వాసంతో ఉండు నీకేమీ కాదు అని చెప్తుంది కొంచెం సేపు తర్వాత లోకస్ తల్లి ఆపరేషన్ మొదలవుతుంది ఆ సమయంలో ఆమెకి సునామీ సంఘటనలు గుర్తుకొస్తాయి ఆమె ఇంత ప్రమాదం జరిగింది దీన్ని మేము ఆపలేకపోయాం మనిషి ప్రకృతికి విరుద్ధంగా పోరాడలేడు అని అనుకుంటుంది లోపల ఆమె ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది బయట ఆమె ఫ్యామిలీ ఆమె కోసం ప్రేయర్ చేస్తూ ఉంటారు రాత్రి గడిచిపోతుంది ఉదయాన్నే హెన్రీ తన పిల్లల దగ్గరకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయింది మీ అమ్మ ఇప్పుడు బాగానే ఉంది అని చెప్తాడు తర్వాత రోజు వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి ఒక వ్యక్తి వస్తాడు వాళ్ళందరూ విమానంలో కూర్చుంటారు అప్పుడు లోకాస్ తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను నువ్వెప్పుడు మాకు తోడుగా ఉన్నట్టు మనం ఎప్పుడు విడిపోము అంటాడు అంతేకాదు మనకి దొరికిన ఆ పిల్లాడు కూడా తన ఫ్యామిలీ దగ్గరికి చేరుకున్నాడు అని చెప్తాడు అది విని లోకాస్ తల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా కొడుకు చాలా గొప్ప పని చేశాడు నేను ఇంకా నమ్మలేకపోతున్నాను మనందరం కలిసామంటే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది లోకాస్ తల్లిని కౌకులించుకుని ఓదార్స్తాడు తర్వాత వాళ్ళు విమానంలో నుంచి బయటకు చూస్తారు అంతా సునామిత అక్కడికి నాశనం అయిపోయి ఉంటుంది ఎంతోమంది చనిపోయి విధ్వంసం జరిగింది హెన్రీ తనతో పాటు ఫ్యామిలీని వెతుక్కుంటున్న వ్యక్తికి తన ఫ్యామిలీ దొరకాలని ప్రేయర్ చేస్తాడు వీళ్ళ ధైర్యం ఆత్మవిశ్వాసం మంచితనం ఇంకొకరికి సహాయం చేయాలనే మంచి గుణం వాళ్ళ ఫ్యామిలీని తిరిగి ఒకటి చేసింది వాళ్ళు అక్కడ ఫ్యామిలీని కోల్పోయిన అందరికీ తిరిగి వాళ్ళ ఫ్యామిలీని చేరుకోవాలని ప్రార్థన చేస్తారు ఎందుకంటే అందరూ తమ ఫ్యామిలీని లవ్ చేస్తారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తన ఫ్యామిలీని కోల్పోవాలి అనుకోరు దీన్ని బట్టి మన ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది పరిస్థితి ఎలాంటిదైనా ఎదుటివారి కోసం మనం అండగా నిలబడాలి మనలోని మంచితనమే మనల్ని మన ఫ్యామిలీని ముందుకు నడిపిస్తుంది ఈ కథ రెండు వేల నాలుగులో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తీశారు సునామీ ఎంతో మందిని పెట్టుకుంది ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్